పెద్దపల్లిలో పెద్ద రోడ్డు ఏది రాజీవ్ రహదారి ఇప్పుడు దానికంటే పెద్ద రోడ్డు కూనారం రోడ్డే అదే కొత్తగా బ్రిడ్జి కోసం 150 ఫీట్ల రోడ్డు కోసం పనులు మొదలయ్యాయి సెంటర్ నుండి ఇటు 75 అటు 75 ఫీట్లు ఈ దెబ్బతో తమ ఇల్లు సగం ఇంకొందరు తమ అపార్ట్మెంట్ లో మావంతు ఇల్లే మాయమవుతుందని లబోది బోమంటున్నారు పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్డులో ఉన్న హనుమంతునిపేట ఫ్లైఓవర్ వర్క్ ప్రారంభమైనది రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం కోసం దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న కళ సాకారమయ్యే రోజులు వచ్చేసాయి గేట్ అవతలి భాగం వైపు ఫిల్లర్ నిర్మాణం కోసం తవ్వకాలు ఆరంభించారు సుమారు కిలోమీటర్ మీద భారీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కోసం 140 కోట్లు విడుదలైంది ఇందులో కేంద్రం రాష్ట్రం వాటాల డబ్బు సమకూర్చడంతో కాంట్రాక్టర్ పనులకు శ్రీకారం చుట్టారు రెండేళ్ల కాలంలో ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది అంతకంటే 3-4 నెలల ముందే బ్రిడ్జ్ పూర్తి చేస్తామని కాంట్రాక్టర్లు ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు పెద్ద బ్రిడ్జ్ రావడం ఇతరులకు సంతోషమే కానీ ఇప్పటికే ఇల్లు కట్టుకున్న వారికి కష్టపడి రోడ్డు వెంట ఫ్లాట్ స్థలం కొనుగోలు చేసుకున్న వారికి భారీ బ్రిడ్జ్ భారీ నష్టాన్ని కష్టాన్ని తెచ్చిపెడుతోంది నందన గార్డెన్ వరకు డివైడర్ సహా రోడ్డు పూర్తయింది అందరికి తెలుసు ఇక అక్కడి నుండి 100 ఫీట్ల రోడ్డు హఠాత్తుగా 150 ఫీట్లకు పెంచడంతో ఇరువైపులా 25 ఫీట్ల చొప్పున 50 ఫీట్లు పెరుగుతుంది కూనారం రోడ్డు బ్రిడ్జికి సపోర్ట్ సర్వీస్ రోడ్డు ఏకంగా 25 ఫీట్లు పెంచడంతో తమ ఇంట్లో సగం పోతుందని ఓ మహిళ కన్నీరు పెడుతోంది ఇంజనీరింగ్ అధికారులు మార్కింగ్ వేసి వెళ్ళినప్పటి నుండి అన్నం నిద్ర మానేశామని ఆవేదన చెందుతున్నారు ఇక గీట్ల ముకుందరెడ్డి అపార్ట్మెంట్ వద్ద 10 ఫీట్ల సెట్ బ్యాక్ అంటూ గోడరాత రాశారు నోటి మాటగా మరో అదనంగా 15 ఫీట్లు కూల్చివేత తప్పదని చెప్పడంతో గీట్ల అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కుటుంబాలు అర్జెంటుగా సమావేశం ఏర్పాటు చేసుకుని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని కలిసేందుకు నిర్ణయం తీసుకున్నారు అంత పెద్ద రాజీవ్ రహదారిపైన ఇల్లు కాదు కదా ఓ గోడ కూడా కూలగొట్టలేదు అలాంటిది కూనారం రోడ్డు వెంట ఇల్లు కూల్చివేతకు మార్కింగ్ ఇవ్వడం పట్ల ఆశ్చర్యం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇందులో ఏమైనా రాజకీయాలు ఉన్నాయా బెదిరింపులు భయపెట్టడం లాంటిది ఆ తర్వాత రాజీ ముచ్చట్లు ఉన్నాయా ఏదైనా నెల రోజులు గడిస్తే కానీ బయటపడడం కష్టమే